హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ విత్ రమణ టీవీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఫస్ట్ గెస్ట్గా ఒక సెలబ్రిటీగా మేడం గారు వచ్చున్నారు ఆమె ఎన్నో చిత్రాలు నటించి డబ్బింగ్ ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకొని అలాగే సినిమా కుటుంబంలో ఒక తనకు ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొని ఈరోజు మన ముందు ఉన్నారు అమ్మకి పిలవంగానే వచ్చి మా ఫస్ట్ సెలబ్రిటీగా మాకు అవకాశం ఇచ్చినటువంటి అమ్మకి నమస్కారం చెప్పుకుంటూ డబ్బింగ్ జానకమ్మ గారికి స్వాగతం పలుకుతూ అమ్మ నమస్కారం మీకు ఆదాన్ టీవీ తరఫున ఈ కార్యక్రమానికి స్వాగతం తల్లి మొట్టమొదటి సెలబ్రిటీ మీరు మాకు ఈ కార్యక్రమం మీతో స్టార్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నామే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ అసలు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలా ఉండేవి తల్లి మీ ఫ్యామిలీ ఎంతమంది అసలు మీరు ఎంతమంది మామూలుగా అంటే మేము అప్పట్లో ముందు పిల్లలు ఎక్కువ మందినే ఇప్పట్లాగా లేవు కదా పిల్లలు ఎక్కువ మంది మేము దగ్గర దగ్గర ఉన్నామేమో పదమూడు పద్నాలుగు మంది పిల్లలు ఉండుంటాము అందరూ పోగా మా అన్నయ్య దగ్గర నుంచి మా అన్నయ్య ఎనిమిది అనుకుంటాను నేను తొమ్మిదో దాన్ని ఇంకా అక్కడి నుంచి చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఉన్నారు చాలా వరకు పోయారు మిగిలిన వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎంతమంది ఒక నలుగురు మిగిలేం అంతే సో నాన్నగారు లక్కీ నెంబర్ తొమ్మిది అమ్మ తొమ్మిది మంచిగా లక్కీ నెంబర్ ఏం అదే మీరు గారాలు కుట్టే ఉంటారు మొత్తం మీద నాన్నగారికి ఏం లేదులేండి అదేం లేదు ఆ రోజుల్లో వాళ్ళకి పెద్దగా ఇది తెలిసేది కాదు కదా ఏదో ఒక పిల్లల్ని కన్నా ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళం ఎంతమంది పిల్లలు అని అనే తప్ప మీకు ఎంత ఆస్తులు ఉన్నాయి అని అడిగే వాళ్ళు కాదు దాంట్లో అప్పట్లో ఈ ఇది లేదు కాబట్టి పిల్లల్ని కండమే పనిగా పెట్టుకుని కుటుంబ నియంత్రణ లేదు కాబట్టి కుటుంబ నియంత్రణ అది లేదు కదా అందుకని ఎంతమంది పుట్టినా కూడా వాళ్ళు ఇది చేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఒకళ్ళైతే చాలు ఇద్దరు ఇద్దరు కూడా కాదు ఒక్కళ్ళే చాలు అంటున్నారు ఇప్పుడు కొంతకాలం పోతే కూడా ఇంకా ఏమో మరి ఇంకా తర్వాత ఇంకేం చేస్తారు ఉండాలండి పిల్లలు లేకపోతే కష్టం కదా కానీ ఒక్కళ్ళ వరకు ఓకే ఇద్దరు కూడా వద్దంటున్నారు అమ్మా అప్పటి అంటే మీ చిన్నప్పటి అనుభవాలు పెరిగిన వాతావరణం కొంచెం మాకోసం వాతావరణం అంటే ఏమీ లేదండి మామూలుగానే అందరి పిల్లలాగే మేము పెరిగాము పెద్ద ఓహో అహా అన్న కుటుంబమేం కాదు కానీ ఓకే దేనికి లోట్లేని కుటుంబమే మాకు ఎక్కువ మేము మా ఇంట్లో నేతలు నేసేవాళ్ళు ఆ పెద్దాపురం అంటే తెలుసు కదా నేతలు ఎక్కువ సిల్క్ పెద్ద పట్టు అలాగా నేతలు నేసేవాళ్ళు మగ్గాలు అవి ఉండేవి అందరూ పిల్లలు పెరిగినట్టే పెరిగింది ఓహో ఆహో అని ఏమీ పెద్ద నాకు వివరాలు కూడా ఏమీ తెలియదు అసలు ఆ చిన్న వయసులోనే అందువల్ల చెప్పుకోవడానికంటే చిన్న వయసులో ఇలా చేసాం అలా చేసాం అనేది ఏమి లేదు ఏదో ఓహో స్కూల్కి వెళ్ళడం రావడం ఏదో తినడం పడుకోవడం అంతే తప్ప ఇది ఇప్పట్లాగా ఇన్ని ఉండేవి కాదు కదా అది అంతే తప్ప చెప్పుకోవడానికంటే పెద్దగా ఏం లేదు మామూలుగా పెరిగాం అంతే పిల్లలు తర్వాత మీకు యువత అనుబంధం ఎక్కువమ్మ అమ్మతోట నాన్న తోట ఎక్కువ ఇంట్లో ఉండేది అమ్మే కాబట్టి అమ్మతోటే అనుబంధం ఎక్కువ మాకు కొంతమందికి కొంతమందికి అమ్మమ్మ కూడా వాళ్ళు ఎవరు నాకు తెలిసి మా ఇంట్లో మా అమ్మ మా నాన్న మేము తప్ప ఇంకా ఎవరు లేరు వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళ చుట్టుపక్కలే ఉండేవాళ్ళు కానీ వేరు వేరుగా ఉండేవాళ్ళు అనుకుంటాను ఆ చిన్న వయసులో నాకు కూడా సరిగా అర్థం అయ్యేది కాదు ఎక్కువ మా అమ్మతోటే ఉండేదా ఇంట్లో ఎవరు వాళ్ళది అదే లేదండి అప్పట్లో అవేం తెలిసేవి కాదు డామినేషన్ అని అదని ఇదని ఏదో వచ్చామా స్కూల్కి వెళ్ళామా ఇంట్లో ఉన్నావా అన్నం పెడితే తిన్నావా నిద్రపోయావా అన్నట్టే ఉండే తప్ప నువ్వా నేనా అనేది ఆ చేత కాదు అప్పట్లో అప్పుడు పిల్లలకి అవన్నీ తెలిసేవి కావు అసలు అందరూ కలిసి ఉండేవాళ్ళం కలిసి తినేవాళ్ళం ఆడుకునేవాళ్ళం అంతవరకే ఇప్పుడు ఆటలు అంటే ఏ ఆటలు మీరు బాగా ఆడేవారు అప్పట్లో చాలా అంటే ఇప్పుడు ఉండేవి అప్పుడు మామూలుగా అప్పట్లో అంటే ఏం ఆడుకుంటాం కోతకమూతలు ఆడుకుంటాం దాగుడు మూతలు ఆడుకుంటాం ఇంకా అంత లేతే లేకపోతే చింతపెక్కలు ఆడుకుంటాం ఇంకంతమించి ఇప్పటిలాగా అంతమించి ఆటలు ఏమి ఉండేవి కాదు కదా తర్వాత మీ ఎడ్యుకేషన్ మీరు పెద్ద చదువురు ఏం కాదు నేను మామూలుగా చదువుకునేదాన్ని ఏడో క్లాస్ వరకే చదువుకున్నాను అంత మించి నేను చదువుకోలేదు అది ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను అంతే చదువుకోలేదు నిజంగా అది మా అదృష్టం అది నిజంగా చెప్పాలంటే ఈరోజు డబ్బింగ్ జానకమ్మ గారి మేము కూర్చున్నామంటే అది మా పూర్వజనం సుకృతం నేర్చుకున్నాము నిజంగా ఎందుకంటే ఆ తరాన్ని మేము చూస్తున్నామంటే ఇంకా అది మాకు ఇంకా మిగిలిన అదృష్టం అని చెప్పుకోవాలమ్మా అలాగే అమ్మ మీలో నచ్చేది నచ్చంది అమ్మ మీలో మీకు నచ్చేది నచ్చంది అ నాలో నచ్చేది ఎక్కువ శాంతం ఇతరులని ఆదరించడం ఏదన్నా ఉంటే ఇతరులకి పెట్టడం అలా కోరుకుంటాను నాకు నచ్చంది కోపం తొందరగా కోపం వస్తుంది కానీ అది తొందరగా పోతుంది మళ్ళీ వెంటనే ఎవరన్నా ఇది చేస్తే గబుక్కుని కోపం వస్తుంది కానీ మళ్ళీ ఇమీడియట్గా చల్లబడిపోతాను అదొకటే నచ్చని గుణం నాలోను ఆ మిగతా అన్నీ కూడా ఇంకో వాళ్ళకి ఉపకారం చేద్దామనే తత్వం తప్ప అపకారం చేద్దామని మాత్రం ఎప్పుడు ఊహించను అనుకోను కూడా మీ ఫేస్ ఎప్పుడు చూసినా కూడా నవ్వుపోయినా సరే నవ్వుతూనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే అంత శాంతంగా ఉంటుంది నిజంగా తర్వాత ఎదుటి వ్యక్తిలో మీకు నచ్చితే నచ్చిందమ్మా ఎదుటి వ్యక్తిలో ఎదుటి వ్యక్తిలో వాళ్ళు మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకుని ఉన్నారా లేదా అనేది మాత్రం చూస్తాను వాళ్ళ మాటల్లోనే తెలిసిపోతుంది కదా వాళ్ళు మనల్ని ఎలా చూస్తున్నారు అనేది వాళ్ళలో కొంచెం ఇగో ఉండి ఓహో మాకేంటి అన్నట్టు ఉంటే నాకు అది నచ్చదు లేదు మామూలుగా ఉంటే ఎవరితోటన్నా హ్యాపీగా మాట్లాడతాను నేను కొంచెం వాళ్ళు ఏదన్నా చూపిస్తే నాకు ఇష్టం ఉండదు అదొకటే అంటే మీకు సహజంగా అబ్బాయిలు ఇష్టం అమ్మాయిలు ఇష్టం అమ్మా ఇష్టమే అబ్బాయిలు అమ్మాయిలు అని ఏం లేదు ఇద్దరూ ఇష్టమే ఎవరైనా హ్యాపీగా ఇచ్చేస్తాను నాకు అబ్బాయిలు ఇష్టం అని అమ్మాయిలు ఇష్టం ఇష్టమని ఆడపిల్లలు అంటే ఇంట్లో తిరిగి లక్ష్మీదేవి పూలుస్తాం కదా మామూలుగా ఓకే పరంగా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఏం చేద్దాం అనుకున్నారమ్మా అప్పట్లో ఏమనుకునేవాళ్ళు కాదండి వాళ్ళు నిజంగా అమాయకులు ఆ రోజుల్లో తల్లిదండ్రులు చాలా అమాయకులు అనే చెప్పాలి నేను ఇప్పట్లా ఇన్ని తెలివితేటలు ఇంత ఇది వాళ్ళకి ఉండేది కాదు అది చేద్దాం మన పిల్లల్ని ఇది చేద్దాం అనేది ఉండేది కాదు ఏదో కష్టపడేవాళ్ళు సంపాదించేవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళని చేసి ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసి పంపించేయడమే వాళ్ళకి తెలుసు తప్ప ఇంకా ఇలా చేద్దాం మన అమ్మాయిని ఆ రోజుల్లో ఆలోచనలు ఉండేవి కాదు తల్లిదండ్రులకి నిజంగా చాలా ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళు అప్పుడు తల్లిదండ్రులు నన్ను అడిగితే నాకు తెలిసి అసలు ఏం ప్రపంచమే తెలియదు వాళ్ళకి బయటికి వెళ్ళి ఈయన సంపాదించి పట్టుకొస్తే ఇంట్లో వంటలు చేసి పిల్లల్ని పెంచుకునేది తప్ప వేరే ప్రపంచం అనేది తెలిసేది కాదు ఎవరికీ అందువల్ల ఎప్పుడు అనుకోలేదు మా గురించి అది చేద్దాం ఇది చేద్దాం అని తర్వాత అసలు మీరు ఏమవుదాం మీరు ఏం అనుకో ఏదన్నా అవుదామని మాత్రం నాకు ఎప్పుడు లేదండి ఏదో అనుకోకుండా ఫోర్త్ స్టాండర్డ్ చదివేటప్పుడు ఏదో నాటకాలు ఒక ఆయన వచ్చి ఒక బుక్ ఇచ్చి చదవమంటే ఏదో పాఠం చదివేసినట్టు చదివేశా చదివేస్తే అందులో ఒక ఆయన ఒక హార్మోనిస్ట్ ఆయన వీళ్ళు ఇలాగే చదువుతారండి మనం మాటల్లో చెప్పుకోవాలి అని అనుకున్నారు వాళ్ళిద్దరు అది ఏమిటో కూడా నాకు తెలియదు తర్వాత తెలిసింది ఒక డ్రామా కోసం వచ్చారని అనుకోకుండా నేను ఆర్టిస్ట్ని అయ్యాను తప్ప ఆర్టిస్ట్ని అవుదామన్నా లేకపోతే ఏదో నాకు ఉండేది కాదు మామూలుగా ఏదో పెరుగుతున్నాను ఏదో ఉంటున్నాను తప్ప ఫలానా అయిపోవాలని మాత్రం నేను ఎప్పుడు నా ఊహల్లో కూడా ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి మీరు ఇంత పేరు పొందకపోతే మీరు అసలు ఏ రంగంలో ఏ రంగంలో లేదు ఒక హౌస్ వైఫ్ గా ఉండేదాన్నేమో నేను అంతే ఆ రంగం ఈ రంగం అని అసలు తెలియదు నాకు ముందు ఏంటంటే ఏదైనా అనే విషయం అసలు నాకు తెలియదు ఒక హౌస్ వైఫ్గా ఉండేదాన్నేమో అంతే అంతకు మించి నాకు తెలియదు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు ఎలా వచ్చారమ్మా ఎట్లా పరిచయం అయ్యారు అసలు మామూలుగా ఎలా పరిచయం అయ్యానంటే నేను మా వారు ఒకరోజు చెన్నై బస్సులో వెళ్తున్నాము బస్సులో వెళ్తుంటే ఒక ఆయన పలకరించారు మీరు తెలుగు వాళ్ళ అంటే అవునండి అని ఆయన మీకు సినిమాల్లో వేషాలు వేయడం ఇష్టమేనా అని అడిగారు అప్పటికే నేను మా ఊరిలో నాటకాలు వేసేదాన్ని ఇష్టమేనండి అని నేను మా వారు చెప్తాం సరే రేపు ఒకసారి మీరు ఏవిఎం స్టూడియోకి రండి అని చెప్పి అక్కడ మేకప్ అది వేసి ఫోటోలు తీసి అలాగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను అందులో వాళ్ళ దాంట్లో భూ కైలాస నాటకంలో నా సినిమాలు వేశాను రామారావు గారు నాగేశ్వరరావు గారు జమున్ గారు ఫస్ట్ ఫిలిమే రామారావు చేశాను వేశాను నేను అంతే అంతే తప్ప ఇందులో నేనుగా ఏది రాలేదు నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి అంతే సో దాంట్లో పక్కనే గారు చేశారని చెప్పారు కదమ్మా జమిన గారితో అనుబంధం ఏంటమ్మా ఆ టైంలో సపోర్ట్ చేశారు ఆర్టిస్టులు ఉండేవాళ్ళంటే కలిసి కలిసిమెలిసే ఉండేవాళ్ళం ఏదో సెట్ లో పలకరించుకునేవాళ్ళం మాట్లాడుకునేవాళ్ళం తర్వాత ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం ఈ అనుబంధాలు అవి అనేవి చెప్తున్నాను కదా బేసికల్గా నాకు తెలియదు ప్రపంచం అనేది ఇలా ఉంటుందని కూడా నాకు సరిగ్గా తెలియదు అప్పట్లో ఏదో వచ్చామో మేకప్ వేసుకున్నామో కాసేపు వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడేవా మళ్ళీ ఎవరు వెళ్ళకే వాళ్ళు వెళ్ళిపోయామో అంతవరకే అందరు బాగుండేవారు ఆర్టిస్టులు అప్పట్లో తోటి ఆర్టిస్ట్ని బాగా చూసేవాళ్ళు వాళ్ళు నేను హీరోయిన్ అనే ఒక గర్వంగానే ఉండేది కదా బాగుండేవాళ్ళు అందరితోటితో అప్పుడు మీరన్నా లేదండి నమస్కారం అంటే దూరం నుంచి నమస్కారం అమ్మా అని అనేవారు తప్ప నా హెసరావు గారు కూడా అంతే భయం కదా ముందు అప్పుడు అదే కదా ఫస్ట్ సినిమా ముందు వాళ్ళని చూస్తేనే భయం భయంగా ఉండేది నమస్కారం అంటే అంత వరకే తప్ప ఎక్కువ వాళ్ళతోటి చనువుగా ఎప్పుడు లేదు నేను తర్వాత మీరు నీళ్ళంటే మీకు ఎందుకు అంత భయం నీళ్ళంటే నాకు మొదటి నుంచి నీళ్ళంటే భయం ఎప్పుడు కూడా నీళ్ళలో దిగమంటే మాత్రం భయమే నాకు ఎక్కడన్నా చెరువుల్లో అక్కడ షూటింగ్ అంటే మాత్రం ముందే చెప్పేస్తాను నేను నీళ్ళల్లోకి నేను లోతుకి వెళ్ళరండి అని చెప్పేసి అందుకని ఏమో తెలియదు నాకు మొదటి నుంచి భయం నీళ్ళండి అలాగే లవక సినిమాలో ఒక ఛాన్స్ మిస్ అయిందమ్మా ఆ పాత్ర జయంతి గారు చేశారు సో ఆ తర్వాత మీకు ఎట్లా అనిపించిందమ్మా ఆ పాత్ర మిస్ అయినందుకు జయంతి గారు చేసినందుకు ఫీలింగ్ ఉంటుంది అంటే అప్పట్లో ఇప్పుడంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి వేషాలు వేసేస్తున్నారు ఆ రోజుల్లో ఒక క్యారెక్టర్ ఇవ్వాలంటే సవా లక్ష క్వశ్చన్స్ వేసి కొన్ని టెస్టులు చేసి ఫోటోలు తీసి అన్ని రకాలుగా వాళ్ళు పరీక్షలు చేసేవాళ్ళు మరి నా రంగే కలర్ సినిమాకు సరిపోలేదు అంటే జయంత్ గారు మరి నల్లగా ఉండేవారు మరి ఆవిడ సెలెక్ట్ అయ్యారు ఓకే మనం ఏమో అనుకోవడానికి ఏం లేదు అది వాళ్ళ ఇష్టం ప్రొడ్యూసర్లు ఇష్టం డైరెక్టర్ ఇష్టం ఓకే మనం పనికిరాలేదేమో అనుకున్నాను తప్ప మరి అలాగా చాలా మిస్ అయ్యాం ఆ ఒక్క సినిమానే కాదు చాలా సినిమాల్లో కూడా రేపు షూటింగ్ అని చెప్పి నెక్స్ట్ డే ఇంకెవరో ఉండడం సెట్ లో ఇవన్నీ చాలా జరిగాయి లైఫ్లో ఇవన్నీ దాటుకునే వాళ్ళ స్టేజ్ లో ఉన్నాం మేము బట్ లవ్ కోసం కాబట్టి కొంచెం ఆ ఫీలింగ్ వస్తూ ఉంటారు ఇప్పుడు ఆ మూవీ చూసినప్పుల్లా అది పాత్ర ఉండాల్సిందే అన్న ఫీలింగ్ చిన్న ఉంటూ ఉంటుంది మామూలుగా జయంతి గారి ప్లేస్లో మామూలుగా బట్ అవకాశం అంటే నిజంగా చరిత్ర సృష్టించిందాము సో అది అందులో వీలని కాదు ఎక్కడో కనీ కనిపించిన క్యారెక్టర్ ఏదో వేశాను మొత్తానికి సినిమాలో అదే కరెక్ట్గా తెలియదు కానీ మొత్తం ఆ సినిమా చేస్తాను అందులో శంకరాభరణం ఆఫర్ మీకు ఎట్లా వచ్చిందని శంకరాభరణంలో అప్పటికి విశ్వనాథ్ గారి సినిమాలో ఒకటో రెండో చేశాను నేను పెద్ద క్యారెక్టర్స్ కావు కానీ కొంచెం కనిపించే వేషాలే చేశాను ఏడుది నాగేశ్వరరావు గారు ఆయన మాకు డబ్బింగ్స్ అవి చెప్పేవారు కదా ఆయన కూడా డబ్బింగ్ ఆర్టిస్టే కదా డబ్బింగ్లు అవి చెప్పేవారు ఆయన ప్రొడ్యూసరు దానికి మరి అలాగొచ్చిందో ఎలా వచ్చిందో మొత్తానికి నన్ను సెలెక్ట్ చేసి ఆ క్యారెక్టర్గా వచ్చింది అవకాశం అంతే రామచంద్ర మీరంటే నిజంగా ఆ పాత్ర సూచించిన విధానం దాన్ని తీసిన విధానము అదంతే అదొక అదృష్టం అనుకోవాలి ఎలా వచ్చిందంటే ఎవరో చెప్పి రాలేదు ఇప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకుని ఈ క్యారెక్టర్కి వీళ్ళు మరి పక్క నుండి ఎక్కువ డైరెక్టర్ చెప్తారు అందరూ ఎవరో ఎవరు చెప్పారో మరో మొత్తానికి ఆ క్యారెక్టర్ వచ్చింది తర్వాత సాగర్ సంగమంలో కమల్ హాసన్ గారు మీరు అమ్మగా చేశారు కదమ్మా ఆ చేసినప్పుడు ఆయన కూడా ఒక మహా ఆర్టిస్టే సో మీరు ఒక ఆర్టిస్టే అక్కడ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ మధ్య పోటీ ఉండదమ్మా తల్లికి కొడుకు మధ్య అది అక్కడ డైరెక్టర్ ఉన్నారు కదండి డైరెక్టర్ గారు ఏం చెప్తే ఇది కాంపిటీషన్ మా ఇద్దరి మధ్య మేము నువ్వంటే నేను నువ్వండి నేను అనేది ఉండేది కాదు డైరెక్టర్ గారు ఏం చెప్పారో అది కరెక్ట్గా తూచా తప్పకుండా చేస్తే సక్సెస్ అవుతాం నేను ఎప్పుడు అలాగే చేసేదాన్ని ఇప్పటికీ కూడా డైరెక్టర్ ఏదైనా చెప్తే సరేనండి అని చెప్పి చేసేస్తాను అంతే తప్ప అలా కాకుండా ఇలాగ చేయడం ఎందుకు ఇలా అని అడగను నేను ఎప్పుడూ ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మెయిన్ కదా అక్కడ అందుకని డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తాను సరే ఇప్పటికీ కూడా సరేనండి అలాగేనండి అని తలు ఊపి చేసేస్తాను నేను అది మీరు వాళ్ళకి ఇచ్చే గౌరవం నిజంగానమ్మా కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నదంటే ఆ కుర్ర డైరెక్టర్ని పట్టుకొని పిండి పిండి ఇలాగని చెప్పి మొత్తం ముప్పై రకాలుగా తీసి ఆఖరికి వాళ్ళనట్టే చేస్తారు మళ్ళీ తిరిగి ఆఖరి అవుట్పుట్ అలాగే వస్తుంది మళ్ళీ బట్ ఈ లోపల వాళ్ళని చేసిన చేసేస్తారు బట్ అయినప్పటికీ కూడా మీరు అంత సీనియర్ అయిన కూడా లేదండి ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు ఆ దానికి మెయిన్ పిల్లర్ లాంటివి ఆయన వాళ్ళ మాటకు మనం గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి రేపు తప్ప పూలు అంటే అది వాళ్ళకే చెందుతుంది తప్ప మనకేం చెందదు వాళ్ళు చెప్పింది చేసే సక్సెస్ అయితే మనకు పేరు వస్తుంది ఎదురుగా కనిపించేది మనం బాగోపోతే పోనీ అంటారు కొని ఈ బాగా చేయలేదని అదే అదే ఆయనకే చెందుతుంది ఎందుకంటే ఒక డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం అనేది మన ధర్మం ఆ ప్లేస్ లో ఆయన ఉన్నారు కాబట్టి అమ్మ అది కాదు ఇలా చెయ్యి అంటే ఓకే సార్ చేస్తాను అంతే ఇప్పుడు అప్పటితనం దర్శకులకి ఇప్పటితనం దర్శకులకు ఉన్న తేడా ఏంటమ్మా మీరు గమనించింది మామూలుగా నేను ఇప్పుడు డర్ దర్శకుల దగ్గర ఎక్కువ చేయలేదండి చెప్పాల్సి వస్తే అప్పుడు డైరెక్టర్స్ వాళ్ళ దగ్గరే ఎక్కువ పని చేశాను ఇప్పుడు దర్శకుల దగ్గర నేను చాలా తక్కువ చేశాను పని ఎక్కువ చేయలేదు అందువల్ల నాకు పెద్దగా తెలియదు ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ ఇంప్రూవ్ అయింది కాబట్టి వీళ్ళు టెక్నికల్గా ఎక్కువ వెళుతున్నారు అప్పుడు ప్రాక్టికల్గా చేసేవాళ్ళు అనేది ప్రతిదీ ప్రాక్టికల్గా చేసేవాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవడంతో టెక్నికల్గా వెళుతున్నారంటే అప్పుడు శ్రమ ఎక్కువ శ్రమ తక్కువ శ్రమ రెండు ఉంది అప్పుడు అప్పుడు ఉండే శ్రమ అప్పుడు ఉంది ఇప్పుడుండే శ్రమ కూడా ఇప్పుడు ఉంది ఇప్పుడు శ్రమ లేదని మనం అనుకోకూడదు ఇప్పుడు కూడా చాలా శ్రమ ఉంది దేని ద్వారా దాందే ఇప్పుడు వస్తున్న దర్శకులు మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉందమ్మా అంటే వాళ్ళకి ఇచ్చే సూచన సలహాలు గాని అంటే మీ ఆర్టిస్ట్ ని గౌరవించే విధానం కానీ కొంత మార్పు ఉంటుంది కదా మనం ఏం చెప్తాం చెప్పండి ఎవరు దారిలో ఎవరు పందాలో వాళ్ళు వెళుతున్నారు అది మంచి చెడో వాళ్ళకే చెందుతుంది తప్ప పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటే వాళ్ళకి మంచిది లేకపోతే దారిని వాళ్ళు వెళ్తారు అంతే తప్ప మనం ఇచ్చే సలహాలు ఎవరు తీసుకునే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు లేరు ఎవరిన చెప్తే గౌరవించి వాళ్ళ మాట తీసుకుందామనే పద్ధతిలో ఇప్పుడు జనరేషన్ లేరు అది మాత్రం తెలుస్తుంది మన ఇంట్లో మన పిల్లలే మన మాటలు వినరు ఇంకా బయట వాళ్ళు ఎందుకు వింటారు చెప్పండి అలాగే సినిమా చిత్ర పరిశ్రమకు వస్తే అప్పటికి ఇప్పటికి తేడా ఏముందమ్మా మామూలుగా మీరు గమనించింది అప్పుడు కొంచెం ప్రతిదీ కూడా ఒక డైరెక్టరు ప్రొడ్యూసరు కూర్చొని ఒక ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ కూర్చొని సమిష్టి కృషిగా ఆలోచించి అన్నీ చేసేవాళ్ళు నిదానంగా ఇలా ఈ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి ఈ క్యారెక్టర్ ఇలాగే నడవాలి ఈ క్యారెక్టర్ ఇలాగే డ్రెస్అప్ అవ్వాలి అనేది చూసేవాళ్ళు ఏమాత్రం తేడా వచ్చినా కూడా అలా అని మళ్ళీ 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 చేయించేవాళ్ళు ఇప్పుడంతా ఈ ఫాస్ట్ 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 పరుగులు పెట్టడంతో ఎవరు ఎలా రెడీ అయ్యి వచ్చినా ఓకే సరే సరే ఏదన్నా కొంచెం ఏదైనా అటు ఇటు ఉంటే కొంచెం ఏంజిల్ చెప్తున్నారు తప్ప లేకపోతే ఇంకా మామూలుగానే వెళ్ళిపోతాను సో అప్పటి క్వాలిటీ ఇప్పుడు తగ్గిందమ్మా క్వాలిటీ అలాగే ఉందంటారా ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవడంతో ఇప్పుడు పద్ధతులు వేరు అప్పుడు ఆ స్పీడ్ లేదు అంత స్లోగా కరెక్ట్గా అనుకున్న అనుకున్నట్టే చేసేవాళ్ళు అప్పుడు మరి మహామహా డైరెక్టర్స్ మహామహా సినిమాలు వచ్చాయి కదా అప్పుడు పద్ధతులు వేరు ఇప్పుడు పద్ధతులు వేరు ఇప్పుడు ఏంటంటే స్పీడ్ ఈ స్పీడ్ యుగంలో ప్రతిదీ ఒక టెక్నిక్ అన్ని చేసి చూపిస్తున్నారు అందువల్ల అప్పుడు ఇప్పుడు అని తేడాలు మనం ఎప్పుడు ఉండే కష్టం అప్పుడు ఉంది ఎప్పుడు ఉండే బాధ్యతలు అందరికీ అప్పుడు ఉన్నాయి డబ్బింగ్ జానకమ్మ గారు అన్న పేరు మీకు ఎట్లా వచ్చింది తల్లి డబ్బింగ్ జానకి అంటే మామూలుగా జానకులు ముగ్గురు ఉన్నారు కదా షావుకార్ జానక్ గారు ఉన్నారు సింగర్ జానక్ గారు ఉన్నారు నేనున్నాను జానకి అనగానే ఏ జానకి అనే ఒక ఇది వస్తుంది నేను అప్పట్లో డబ్బింగ్లు చెప్పేదాన్ని కాబట్టి ఇంకా డబ్బింగ్ జానకే అని అన్నారు అంతే అది పర్మనెంట్ అయిపోయింది డబ్బింగ్ జానకి డబ్బింగ్ జానకేంది నిజంగా మీరు మీ డబ్బింగ్ అనేది ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయిందా నిజంగా ఈ రోజున చాలా మంది మిమ్మల్ని అనుకరించాలనుకున్నారు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకున్నారు కూడా డబ్బింగ్ అనేది అసలు ఏ భాషలో చెప్పాను తల్లి మీరు మామూలుగా అమ్మ నేను చెప్పింది కన్నడ చెప్పాను తెలుగు చెప్పాను తమిళ్ కూడా ఏదో కొంచెం ఎక్కువ చెప్పలేదు కానీ కొద్దిగా చెప్పాను నా క్యారెక్టర్స్ నేను చెప్పుకున్నాను తమిళ్లో తెలుగులో ఎవరికిచ్చారా వాయిస్ మీరు తెలుగులో చాలా మందికి చెప్పాను అప్పుడు వచ్చే హీరోయిన్లో శ్రీప్రియ పద్మప్రియ ఇలాంటి వాళ్ళందరికీ చెప్పాను తర్వాత జయమాలిని జ్యోతిలక్ష్మి ఆ తర్వాత మదర్స్కి వచ్చిన తర్వాత ఆవిడ పుష్పలత గారికి ఎక్కువ చెప్పాను రోహిణి హట్టంగడి గారికి ఇప్పటికీ నేనే చెప్తున్నాను సీతారామయ్య గారి మనవరాల దగ్గర నుంచి ఇప్పటికీ మన సీత సీతామోగలు సినిమాలు చెట్టు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా సరిపోయారు ఇద్దరు ఆ మాట ఇప్పటికి చివర వస్తుందమ్మా ఏ ఎప్పుడు పల్లెటూరు వెళ్ళినా కానీ అదే మాట వస్తూ ఉంటది సరిపోయి ఇద్దరు అన్న మాట ఇంకా అదే వస్తుంటది అది మీ మీరు ఇచ్చే అలాగే వాయిస్ అది అవునండి నేనే చెప్పాను మొత్తం ఇప్పటికీ మొన్న వచ్చిన చిత్రలహరి వరకు నేనే చెప్పాను ఆవిడకి కానీ మీ వాయిస్ అంటే ఎవరిం వాయిస్ కరెక్ట్గా సరిపోయింది అలాగా ఫిట్ అయిపోయింది అంతే అదే ఫస్ట్ ఆయన క్రాంతి గారు సీతారామయ్య గారు మనవరాల్లో చెప్పించారు ఇంక అప్పటి నుంచి అది అలాగా కంటిన్యూ అయిపోయింది ఆవిడ మిమ్మల్ని కలిసినప్పుడు మీతో ఆ ఫీలింగ్ ఎలా పంచుకుంటారమ్మా వాయిస్ ఇచ్చారు కదా చాలా తక్కువండి ఎప్పుడో అంటే హలో అంటే హలో అని అంటారు తప్ప పైగా నాకు హిందీ రాదు భాష ప్రాబ్లం ఒకటి నాకు హలో అంటే నమస్కారం మీరు వాయిస్ రోహిణి రోహిణ గారికి మాట్లాడి చాలా బాగా నేచురల్గా ఉంది వాయిస్ అని చెప్పి మిమ్మల్ని ప్రశంసించారా అమ్మా నేను ఎప్పుడు ఎక్కువ ఆవిడతో మాట్లాడలేదు దూరాన్నించి చూసి నమస్తే అని వెళ్ళిపోతూ ఉంటాను తర్వాత నాటకాలు వేసేవారు కదమ్మా మీకు నచ్చిన ఒక నాటకం పేరమ్మా నాకు నచ్చిన ఒక నాటకం అంటే ఆత్రేయ గారి భయం నాటకం ఒకటి ఇష్టం రెండోది మన పినిసెట్టు శ్రీరామ్మూర్తి గారిది పంజరంలో పక్షులు ఆ రెండు నాటకాలు నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్స్ రెండు బెస్ట్ బెస్ట్ వన్ టూ త్రీ చెప్పాలంటే వస్తాయమ్మా మీకు సినిమాలు మీ బెస్ట్ వన్ టూ త్రీ ఏ సినిమాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి మీ వరకు అన్ని భాషల్లోనూ ఉన్నాయి అందరూ మరి పెద్ద డైరెక్టర్స్ దగ్గరే చేశాను నేను అప్పుడు చేసిన డైరెక్టర్స్లో మరి భారతరాజ భాగ్యరాజమ్మ వీళ్ళు ఇక్కడ తెలుగు వస్తే విశ్వనాథ్ గారు కానీ దాసర గారు కానీ మరి కోటి రామకృష్ణ గారు కానీ ఈవీవి గారు జంధ్యాల గారు వీళ్ళందరితోటి ఈరంకి శర్మ గారు ఇలా అందరితోటి చేశాను నేను టీ కృష్ణ గారు వీళ్ళందరితోటి సో అందరూ మహామహా డైరెక్టర్సే ఇది అని నేను చెప్పుకోవడం అన్నీ ఆనమిచ్చా నా క్యారెక్టర్స్ మొత్తం ఏదొచ్చినా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది ప్రతి క్యారెక్టర్ కూడా అలాగే ఉండేది అందువల్ల ఇది నాకు నచ్చింది ఇది నచ్చలేదు అని చెప్పుకోవడానికి ఏం లేదు సో పూర్ణ దర్శకంలో మీకు ట్రీట్మెంట్ ఎవరితో బాగుండేదమ్మా కోటి రామకృష్ణ గారితో పనిచేశారు మీరు దాసరి గారితో పనిచేశారు కె విష్ణనాథ్ గారితో పనిచేశారు చాలా పెద్ద పెద్ద కా ఒక్కటి ఇప్పుడు దాసరి గారితో విశ్వనాథ్ గారితో కొంచెం డిస్టెన్స్ ఎక్కువ గౌరవంతో మెయింటైన్ చేస్తాం ఇప్పుడు కోడి రామకృష్ణ గారు వాళ్ళందరితో సరదాగా కాసేపు మాట్లాడుకుంటాం అంతవరకే తప్ప ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకే ఉంటుంది అంతే వాళ్ళు చూడగానే కొంచెం దాసరి గారంటే కొంచెం దూరంగా ఉండి నమస్కారం ఉండని షాట్ కంటే అలాగే విశ్వనాథ్ గారు ఆయన సినిమాల్లో కూడా అంతే మేము అదే మన కోడి రామకృష్ణ గారు కానీ ఈవీవి గారు కానీ వీళ్ళందరితో కొంచెం సరదాగా జోయలుగా ఎప్పుడైనా కూర్చొని మాట్లాడతాం ఇవి వాళ్ళతోటి ఇప్పుడు మీ మీకు మీరు వేరే ఆర్టిస్ట్కి ఒక రూమ్ ఇచ్చారు సో మీరు తొందరగా పడుకున్న అలవాటు మీకు ఉంది కాబట్టి తొందరగా భోంచేసి మీరు పడుకున్నారు పడుకుంటే ఆ ఆర్టిస్ట్ వచ్చి జానకి భోంచేసిన దాంట్లో నేను చేయాల్సింది వస్తుందా అని చెప్పి ఆ క్యారేజ్ తన్నేశారు అది మొత్తం అన్నం ఊలికిపోయింది అది తర్వాత ఆ సంఘటన తర్వాత కూడా ఆమె ఆర్టిస్ట్ ఎప్పటికీ బతి ఎక్కడికి ఎప్పటికీ జీవించున్నారు ఆమె ఆర్టిస్టు మీకు పడ్డప్పుడు మీకు ఎలా ఉంటుందమ్మా ఫీలింగ్ మామూలుగా అది అప్పుడే మర్చిపోయానండి ఏముండదు ఉండదు ఆ క్షణమే అంతే తర్వాత మళ్ళీ మామూలుగా హలో అంటే హలో అనే అనుకుంటాను తప్ప అవన్నీ అసలు గుర్తు కూడా ఉండవండి అప్పుడు ఆ క్షణంలో అలా జరిగింది అంతే వదిలేసామంతే అది చాలా జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటాం కనిపిస్తుంది తప్ప అసలు ముందు ఇండస్ట్రీలో నాకు ఎవరితోటి గొడవలు లేవు అందరితోటి బాగా మాట్లాడతాను అందరితో బాగుంటాను నాతో ఎవరైనా విరోధంగా మాట్లాడకుండా ఉంటే అది వాళ్ళ కర్మ తప్ప నాకు అదేం లేదు అందరినీ పలకరిస్తాను అందరితోటి మాట్లాడతాను అంటే నాకు వచ్చిన ఇదేంటంటే ఎక్కువ చనువుగా ఎవరితోటి ఉండను నేను అందువల్ల కొంచెం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను నేను దానివల్ల ఎప్పుడు మాకు గొడవలు రావు ఎవరితోటి గొడవ రాదు నాకు ఎక్కడన్నా కనిపిస్తే హలో అంటే హలో ఎలా ఉన్నారని ఆ బాగున్నానండి అంతవరకే ఇప్పుడు తల్లి పాత్రలు అంటే మీరు అన్నపూర్ణమ్మ గారు అలాగే రమపప్రభ గారు ఈ వీరందరూ పెట్టిన పేర్లు సో ఆ పాత్రల్ని ఇమిటేట్ చేయటం కానీ ఆ పాత్రలకి మళ్ళీ జీవం పోసే విధానంగా రాకపోవచ్చు నాకు తెలిసిందేగా మా అమ్మలాంటి పాత్రలకి సో ఆ మీది మీ స్థానం మీదే నిజంగా తర్వాత మీరు మీరు చేసిన సీరియల్స్లో సచరేఖ పరిణయం ఇంకా కొన్ని జానకి జయజానికి పద్మనాభం ఇవి ఉన్నాయి కదమ్మా వీటిల్లో అంటే సీరియల్స్లో కూడా మిమ్మల్ని పిలుస్తారు చేస్తారు అంటే సినిమా లాగానే ఆ ట్రీట్మెంట్ అలాగే ఉంటుందా లేదంటే చిన్న సీరియల్ కదా అని చెప్పని మీకు మీకు ఏమైనా కొంచెం వాళ్ళు తక్కువ చేసే అవకాశం ఉందంటారు అక్కడ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుందా అక్కడ లేదండి ట్రీట్మెంట్ మాత్రం అది నా అదృష్టం అనేది చెప్పాలి ఎందుకంటే ఈ రోజుకి సీరియల్ చేసినా ఏం చేసినా కూడా నా గౌరవం నాకు ఇస్తారు నన్ను బాగా చూసుకుంటారు మేనేజర్లు కానీ ఆర్టిస్టులు కానీ అందరు కూడా చాలా బాగా చూసుకుంటారు ఇలాగే అంటారమ్మా మీతో పనిచేయడం మా అదృష్టం అని అంటారు నేను కూడా వాళ్ళలో ఒక దీనిలో కలిసిపోయి వాళ్ళతో పాటు ఉంటాను అందువల్ల నువ్వు నేను అనే తేడాలు ఉండవు మాకు మా ఆర్టిస్టులు అందరం లేడీస్ అందరం ఒక రూమ్లో ఉంటాం అందరూ అక్కడే కూర్చొని చేస్తాం సరదా కవర్లు చెప్పుకుంటాం షార్ట్ అంటే వెళ్తాం వస్తాం అలాగే మా డైరెక్టర్స్ కూడా ఎంతో గౌరవంగా మేనేజర్లు అందరూ కూడా ఇదివరకు ఎలాగ వరకు సినిమాల్లో ఉండేదో ఇప్పుడు కూడా అదే గౌరవంతో నన్ను చూస్తారు అందువల్ల ఇంకా ఎంతకాలం నేను చేయగలుగుతున్నాను అది కూడా మా దృష్టం అమ్మా నిజంగా మరి మీలాంటి లెజెన్స్ అంటే ఉండటం అంటే ఇప్పటికి మా అదృష్టం అంతే ఐకాన్స్ అలాగ చూసుకుంటున్నాం మేము మామూలుగా మీరు ఎంతమంది నటి నటులతో నటించారు సో వాళ్ళు మన మధ్య ఇప్పుడు లేరు సో వాళ్ళతో మీకున్న అనుబంధం చెప్పాలంటే కనుక అల్లు రామలింగ గారితో మీకున్న అనుబంధం ఎలా ఉండేదమ్మా మామూలుగా ఆయన అందరితో సరదాగానే ఉండేవారు రామలింగ గారు ఎప్పుడూ కామెడీగా సరదాగా మాట్లాడుతూనే ఉండేవారు అందువల్ల ఆయనతోటి అనుబంధం అనేది చెప్పలేం కానీ ఉన్నంత వరకు హ్యాపీగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ నవ్విస్తూ ఉండేవారు ఆయన రీసెంట్గా ఆయన జయంతి ఉత్సవాలు చేసుకున్నాం మనం కూడా మామూలుగా సో ఇతని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం అనమాట అలాగే ఎన్టీఆర్ గత రామారావు గారితో వాళ్ళతో చెప్పాను కన్నా ఎప్పుడైనా ఎంత క్యారెక్టర్ వేసినా కూడా అతి చనువుగా నేను ఎప్పుడు ఎవరితోటి లేను నమస్త నమస్కారం అండి సెట్లోకి వెళ్ళగానే నమస్కారం అండి అని ఎక్కడో కూర్చుంటాను ఒక మూల పిలిస్తే షాట్కి వెళతాను లేకపోతే వచ్చేస్తాను అంతకు మించి నా పరిధులు దాటి నేను ఎప్పుడు చేయను అలాగే సావిత్రితో అనుభవం ఉందమ్మా అనుభవం ఎవరైనా అంతేనండి అప్పుడు ఉండే ఆర్టిస్టులు అందరితో కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండేదాన్ని నేను నేను అతిగా ఎవరితోటి ప్రవర్తించలేదు వాళ్ళు నాతోటి ఎప్పుడు అలాగా లేరు హలో అంటే హలో అని కష్టం నవ్వుకున్నావా మేము మాట్లాడుకున్నామా అంతవరకే మీ జీవితంలో ఇప్పటికీ కూడా మధ్యమని సంఘటన ఏమైనా ఉందమ్మా పాజిటివ్ నెగిటివ్ జీవితంలో మర్చిపోని సంఘటన ఏదైనా ఉంటే గనక ఏం లేవండి ఏదో అలా జరిగిపోయింది జీవితం మర్చిపోలేని సంఘటనలు అలాగా జరిగిపోతూ ఉంటుందంటే అది మర్చిపోవడమా లేకపోతే జ్ఞాపకం పెట్టుకోవడం అనేంత పెద్ద జీవితం కాదు నాది మామూలుగా చెప్తున్నాను కదా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఈ రోజుకి నేను సింపుల్గా ఎప్పుడున్నా కూడా ఎప్పుడన్నా బజార్లో కూడా కనిపిస్తూ ఉంటాను నేను సంచి సంచిభూజాన్ని తగిలించుకొని రోడ్డు మీద అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాను ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు మమ్మల్ని చూసి చూసి నమస్కారం అమ్మా అంటారు నమస్కారం అంటాను మీరు పలానా సినిమాల్లో లేకపోతే పలానా నాటకంలో చేశారు కదా అంటారు అవునమ్మా చాలా సంతోషం అమ్మా అంతే వాళ్ళు అలా వెళ్ళిపోతారు నేను ఇలా వెళ్ళిపోతాను కానీ ఎవరిని పలకరిస్తే ఆగి సమాధానం చెప్పి మాత్రం వస్తాను ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇప్పటికీ ఏ మీడియా ముందు చెప్పని విషయం ఏదైనా ఉంటే చెప్పండి మాకు అంటే ఏ మీడియా ముందు చెప్పు ఉండకూడదు మా మీడియా ముందు చెప్పు ఉండాలి ఫస్ట్ టైం చెప్పు ఉండాలి ఏదైనా చిన్నది సంతోషకరమైన ఏదైనా పర్లేదు మాకు ప్లస్ అయినా ఏదైనా కొంచెం ఒకటి ఒకటి ఏదన్నా కొంచెం సంతోషం అనేది కాదు దుఃఖం అయినది కాదు కానీ నేను ఇంతవరకు చెప్పంది ఏంటంటే మా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు మా అబ్బాయి పుట్టినప్పుడు మాకు ఇంట్లో ఉంది డబ్బులు ఉన్నాయి మా నాన్న దగ్గర అందరి దగ్గర ఉన్నాయి కానీ మేమిద్దరం మా ఆయన మిలిటరీలో పనిచేసేవారు అడగకూడదు ఎవరిని అనుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలి అని మేము అలాగా నిలబడ్డాము అప్పట్లో చేతిలో డబ్బులు ఆడేవి కాదు చాలా కట్టకట్టలు ఆడేవాళ్ళం మేమిద్దరం నేను మా ఆయన అయినా కూడా ఎప్పుడూ మేము దాని గురించి బాధపడలేదు వచ్చిన రోజున తిన్నాం లేని రోజున పస్తులు ఉన్నాం ఆ టైంలో మా ఆయన ఫ్రెండ్ రామచంద్రపురంలో ఇక్కడ లలిత అదే మన లలిత శివజ్యోతి వాళ్ళ దాంట్లో డ్రైవర్ ఆ అబ్బాయి జోసఫ్ అని ఏదో సినిమా కంపెనీలో ఇద్దరు కలుసుకొని మీదే ఊరంటే మాది పెద్దాపురం మాది రామచంద్రపురం అరే ఫలానా చర్చ్ కాంపౌండ్లోనే మా మాయగారు అక్కడైనా మా ఆయన అయ్యో ఆయన మాకు కావాల్సిన ఆయన నేనా ఇద్దరు అలాగ ఫ్రెండ్స్ అయ్యి అలాగా ఇద్దరు కలిసి సినిమాలకు అది వెళ్ళడం శ్రీకారులు చేయడం ఇద్దరికి హిందీ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం అలా ఉండడంలో మా మేము పిల్లోని కని వచ్చిన తర్వాత నిజంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే అతనే రో ఆ రోజుల్లో మరి పని ఉండేది కాదు నాకు మా ఆయన మిలిటరీ నుంచి వచ్చేసి ఉన్నారు పిల్లోడిని పెంచుకోవాలి చంతి పిల్లోడు వాళ్ళకి కూడా డబ్బులు ఉండేవి కాదు ఆ పరిస్థితుల్లో అప్పట్లో డ్రైవర్ బేట ఏందంటే రెండు రూపాయల యాభై పైసలు ఆ యాభై పైసలు అతను పెట్టుకొని పదకొండున్నర పన్నెండు గంటలకి మధ్యాహ్నం ఆ లలిత శివజ్యోతి ఆఫీస్ నుంచి సైకిల్ వేసుకొని వచ్చి ఆ రెండు రూపాయలు ఇచ్చేవాడు అప్పట్లో అన్నీ చవకే కదా ఆ రెండు రూపాయలతో బియ్యం అవి ఇవి తెచ్చుకొని దాంట్లో మళ్ళీ కొంచెం బాలిన తినాలని కదా నాన్ వెజ్ తినాలి కదా కొంచెం కైమా తెచ్చుకొని అది వండుకొని మీ ఇద్దరం తినేవాళ్ళం అలాగే పాపం అతను మర్చిపోలేని జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉంది అంటే మరి అదే చాలా గొప్ప విషయం అన్నమాట అతను చాలా రోజులు మాకు హెల్ప్ చేశాడు తర్వాత అతను పెళ్లి చేసుకొని అతను పెళ్ళము పిల్లలు అందరూ ఇప్పుడు లేరు ఆయన ఆయన కూడా చనిపోయారు మావారు చనిపోయారు అందరూ బట్ భగవంతుని మీకు రూపంలో సాయం చేస్తారనుకుంటాం నిజంగా అంతే కదండి మధ్య మార్గం వచ్చి చేస్తారు తప్ప భగవంతుడు బయటకి ఇప్పుడు రాడు ఏదో రూపైనా మనకు వచ్చి చేస్తారండి నిజంగా అమ్మ ఇప్పుడు సూపర్ ఛాలెంజ్ అనే ఒక చిన్న కాంటెస్ట్ ఉందమ్మా మీరు దీన్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేయొచ్చు దీంట్లో మేము వచ్చే టాస్క్ ఏంటంటే ఈ సూపర్ ఛాలెంజ్లో మొక్కల పెంపకం ఒకటి ఒకటి చేయొచ్చు అమ్మ రెండవది అనద పిల్లలకి వృద్ధులకి వృద్ధాశ్రమాలకి బాల బాల పిల్లలకి ఒక పూట భోజనం పెట్టే కార్యక్రమం పెట్టుకోవచ్చు అమ్మ మూడవది ఆ వీధిలో ఉండే సమస్య ఏదైనా ఉంటే కనుక ఆ సమస్యని మీరే పరిష్కరించే అవకాశం ఉంటుందమ్మా ఈ మూడు టాస్కుల్లో మీరు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు దాన్ని మా ఈ కెమెరా ముందు ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే కనుక నీకు ఈ ఛాలెంజ్ ఇస్తుందని చెప్పి మీరు ఇవ్వచ్చు అమ్మా దానికి మొక్కలు పెంచుతున్నాను నేనే పెంచుకుంటాను మొక్కల్ని ఇప్పుడు అది ఇవన్నీ చూస్తున్నాను మొక్కలు మొక్కలు మొక్కలని నిజంగా మా చుట్టు కూడా మొక్కలు పెంచడం ఉందాము చాలా గ్రీనిష్గా ఉంది అందుకే మొక్కలు పెంచడం అనేది నాకు ఇష్టమే ఇంక మొక్కలు అనేది ఎవరికో ఇచ్చే బదులు మా ఇంట్లో మా అమ్మాయికే ఇస్తాను అది మొక్కలు పెంచుతుంది కాబట్టి మొక్కలు పెంచడం నా కొడుకు పెంచుతాడు మొక్కలు వాళ్ళిద్దరికీ ఇస్తాను మొక్కలు పెంచండి అని థ్యాంక్స్ అమ్మ నిజంగాను అంటే మీ పిల్లకే బాధ్యత ఇంకా పెంచుతున్నారు మొత్తం మీద చాలా థ్యాంక్స్ అల్లి అండ్ ఫైనల్గా ఎమోషన్స్ అమ్మ జీవితంలో ఎదురైన అవమానాలు అలాగే నిరాశలు నిస్పృహలు కష్టాలు మిమ్మల్ని ఎంతవరకు కృంగతీశాయి మీరు ఎంతవరకు నిలబడ్డారు ఈ రోడ్డి నిరాశలు నిస్పృహలు ఎప్పుడు ఉంటేనే ఉంటాయి అవి లేకుండా ఏ మనిషి ఉండడు కోట్లు ఉన్నా కూడా నిరాశ నిస్పృహలు ప్రతి రంగంలోనూ ఉన్నాయి అలాగా చాలా ఉన్నాయి దానివల్లనే ఏంటంటే నేను దీన్ని ఒక జాబ్గా తీసుకున్నాను నేను ఇది ఒక ఉద్యోగం అనుకొని ఇందులో నేను గ్రూప్ డ్యాన్సులు చేశాను డబ్బింగ్లు చెప్పాను చిన్న చిన్న వేషాలు వేశాను ఎప్పుడూ క్లింగిపోకుండా నేను నిలబడాలి దీంట్లో నా పిల్లల్ని పెంచుకోవాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలని నేను నిలబడ్డాను ఇందులో అందుకే ఈరోజు నేను ఇలాగున్నాను నిరాశ నిస్పృహలు ఎప్పుడూ ఉంటాయి ఎన్నోసార్లు అవకాశం వచ్చి చేజారిపోతుంది ఎన్నోసార్లు స్టిల్ ఇప్పటికీ కూడా అది జరుగుతూనే ఉంది ఈ రోజుకి కూడా మీకు పలానా క్యారెక్టర్ అని చెప్పి తీరా చూస్తే ఎవరో వేస్తున్నారు వేస్తున్నారు ఇవాళకి అదే జరుగుతుంది సో నిరాశ నిస్పృహలు అనేవి ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయి దానికి కృంగిపోకూడదు జరిగేది జరుగుతూ ఉంటుంది అంతే దానివల్ల మనకేం నష్టమే లేదు కాకపోతే కసే బాధ ఉంటుంది సరే పోనీలే ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది అనుకున్నట్టుగానే ఇంకోటి వస్తుంది దాని బదులు అది అలాగే అమ్మ నవరసాల్లో తొమ్మిది రసాలు ఉంటాయి కదమ్మా వాటిలో మీకు బాగా నచ్చింది ఏంటమ్మా రసం నాకు ఎక్కువ అంటే సింపతి అంటే ఎక్కువ ఇష్టం శాంతి ఎప్పుడు శాంతంగా ఉంటారు అంతే అదే ముఖం అలా కనిపిస్తూనే ఉంటుంది మామూలుగా నచ్చని రసం అమ్మా నచ్చంది ఏదన్నా అది కోపం కోపం అదే ఎందుకంటే ఒక మనిషిని దూరం చేస్తుంది అది ఒక మనిషిని దూరం చేస్తుంది ఆ కోప రసమే అది ఉండకూడదు అంటారు మామూలుగా అందుకని తన కోపమే తనకు శత్రువు అని చెప్పి ఆ మాట అందుకని అంటారు అనమాట అమ్మ అయిపోయిందమ్మా లాస్ట్ రౌండ్కి వస్తాము మీది మీ ఇష్టం మీకు ఇష్టం అమ్మ రౌండ్ పేరు దీంట్లో మీకు ఇష్టమైన రంగు అమ్మ నాకు ఇష్టమైన రంగు బ్లాక్ బ్లాక్ అంటే సాధారణంగా బ్లాక్ ఎవరు మామూలుగా ఏమో తెలియదు నాకు బ్లాక్ అంటే ఎక్కువ ఇష్టము ఏంటని చెప్పలేను ముందు వెళ్ళగానే బట్టల షాప్కి వెళ్ళినా కూడా వైట్ బ్లాక్ కాంబినేషన్ చీరలు ఎక్కువ వస్తుంటాయి నాకు తెలియకుండా అవే ఎక్కువ చేరుతూ ఉంటాయి తర్వాత మీకు ఇష్టమైన నంబర్ అమ్మా న్యూమరికల్ నైన్ అంటే ఎందుకనమ్మ నమ్మరు లేకపోతే తెలీదు అది అలాగా వచ్చేస్తుంది నేను ఓకే తర్వాత మీకు ఇష్టమైన పిలుబొమ్మ అంటే మిమ్మల్ని ఏమని పిలిస్తే మీకు ఇష్టం ఉంటుంది మామూలుగా అండి ఎవరు ఏం పిలిచిన నేను పలుతాను ఎవరు నన్ను పేరు పెట్టి ఏం పిల్లరో అమ్మ అంటారు లేకపోతే ఆంటీ అంటారు తప్ప తర్వాత ఇష్టమైన వారం అమ్మ సండే టు సాటర్డే టూ సాటర్డే అంటే ఎందుకు నాకు మండే అంటే ఇష్టం మండే మీకు ఇష్టమైన ప్రాంతం అమ్మా చూసిన వాటర్లో చూసిన వాటర్ల్లో మా ఊరే నాకు ఇష్టం మా పెద్ద అప్పురమే నాకు ఇష్టం అదే తూర్పుగోదావరి జిల్లా అంటే మాట్లాడమ్మా మాది రాజమండ్రి అమ్మ ఇష్టం అలాగే మీరు చూడాలనుకున్న ప్రాంతం అమ్మా ఇప్పటిదాకా చూడండి నాకు ఉండదండి అది ఎక్కడికైనా వెళ్ళి చూడాలి అనే దానికి నేను చాలా వ్యతిరేకత ఎందుకో నాకు వెళ్ళాలని అనిపించదు అసలు మా మనవరాలు సింగపూర్ రా నాని అని మూడు నాలుగు సార్లు వాడు బతిమాలింది అది నేను రానమ్మా నన్ను ఇబ్బంది పెట్టుగా నాకు ఇష్టం ఉండదు అలాగా ఉన్న చోట ఉంటాను అంతవరకే మళ్ళీ ఊరు దాటి వెళ్ళాలంటే కష్టమే నాకు నేను వెళ్ళలేను ఎక్కడికి ఇష్టం ఉండదు పెద్దగా ఆకసారిగా మా ఈ ప్రోగ్రాం మీద మీ యొక్క అభిప్రాయం చెప్తే ఎందుకంటే మా ఫస్ట్ కంటెంట్ మీరు నిజంగా మీరు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము అభిప్రాయం ఉందండి ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేసి పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే అంటే మీరు కదా ఏం కదలండి కానీ ఇంటర్వ్యూ అనేది బాగానే ఉంది ఇక మీదట కూడా మంచి మంచి ఆర్టిస్టులని తీసుకొచ్చి మంచి మంచి ప్రోగ్రాంలు చేసి ఇంకా ఇంకా పైకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదే మీరు మా ప్రేక్షకులకి ఇచ్చే సందేశం లాస్ట్ వర్డ్ మీ నోటి నుంచి మా ప్రేక్షకులకి నేను మహా అంత సందేశాన్ని ఇచ్చేంత గొప్పదాన్ని కాదు ఎవరైనా కూడా మంచిగా ఉండి ఎదట వాళ్ళని గౌరవించి హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటాను ఎదట మనిషిని గౌరవించండి చాలు వాళ్ళని కించపరచకుండా వాళ్ళ లోపాలు ఎంచకుండా ఒకేళ తప్పులున్నా కూడా క్షమించి వాళ్ళని మనం గౌరవిస్తే తప్పకుండా మన గౌరవం పెరుగుతుంది అదొక్కటే నేను కోరుకుంటున్నాను ఇదండి మా ఫస్ట్ కంటెస్ట్గా వచ్చినటువంటి మా డబ్బింగ్ జానకమ్మ గారికి మేము సర్వదా కృతజ్ఞత చెప్పుకుంటూ ఆమె రుణ ఆమెకు రుణపడి ఉంటాము సో ఆదాన్ టీవీకి అలాగే డబ్బింగ్ జానకమ్మ గారికి సత్తకోటి వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ తల్లి